నీవు వారికి నియమింపవలసిన న్యాయవిధులేవనగా, నీవు హెబ్రియుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై యుండి 7వ సంవత్సరమున ఏమీ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య యుండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు గాని వాడు ఒంటిగానే పోవలెను. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కుదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడయ్యుండును. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు. దానిని ప్రధానము చేసుకుని యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశము ఇయ్యవలెను. దాని వచించి నందున అన్యులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు. తన కుమారునికి దాని ప్రదానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయవిధిని బట్టి దాని ఎడల జరిగింపవలెను. ఆ కుమారుడు వేరొకదాని చేర్చుకొనినను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఈ మూడును దానికి కలుగుజేయని ఎడల అది ఏమీ ఇయ్యక స్వతంత్రురాలైపోవచ్చును. నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలను. అయితే వాడు చంపవలనని పొంచియుండకయే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల యొక్క స్థలమును నీకు నిర్ణయించదను. అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంప లేచిన ఎడల వాడు నా బలిపీఠమునాశ్రయించినను వాని లాగివేసి చంపవలను. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్షనొందును. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద నుంచుకొనినను వాడు నిశ్చయముగా మరణశిక్షనొందును. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్షనొందును. మనుష్యుడు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువానిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దట వలన వాడు చావక మంచము మీద పడి ఉండి తరువాత లేచి తన చేతికర్రతో బయటికి వెళ్ళి తిరుగుచుండిన ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు గాని అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగుచేయింపవలను. ఒకడు తన దాసుడైనను తన దాసినైనను చచ్చునట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతడు పొందడు. వాడు అతని సొమ్మే గదా. నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే గాక మరి ఏ హానియు రాని ఎడల హాని చేసినవాడు ఆ స్త్రీ పెనిమిటి వానిమీద మోపిన నష్టమును అచ్చుకొనవలను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవలను. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలను. ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన ఎడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలను. వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఊడగొట్టిన ఎడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులుగా పోనీయవలను. ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావపొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావకొట్టవలను. దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషియగును. ఆ ఎద్దు అంతకుముందు పొడుచున్నది అని దాని యజమానునికి తెలుపబడినను
వాడు దాని భద్రము చేయకుండుట వలన అది పురుషునైనను స్త్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలను, దాని యజమానుడు మరణశిక్ష నొందవలను. వానికి పరిక్రయ ధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలను. అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలను. ఆ ఎద్దు దాసునైనను దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలను, మరియు ఆ ఎద్దును రాళ్లతో చావకొట్టవలను. ఒకడు గోతి మీద కప్పు తీయుట వలన లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాని కప్పక పోవుట వలన దానిలో ఎద్దైనను గాడిదయ్యనను పడినేడల ఆ గోతి కామందులు ఆ నష్టమును అచ్చుకొనవలను, వాటి యజమానునికి సొమ్ము ఇవ్వవలను. చచ్చినది వానిదగును. ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చునట్లు దాని పొడిచిన ఎడల బ్రతికియున్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలను, చచ్చిన ఎద్దును పంచుకొనవలను. అయితే అంతకుముందు ఆ ఎద్దు పొడుచునది అని తెలియబడియు దాని యజమానుడు దాని భద్రము చెయ్యని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దునియ్యవలను, చచ్చినది వానిదగును.